కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీ దిశగా అడుగులు వేస్తోంది. శనివారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమీక్ష సందర్భంగా మాట్లాడుతూ మెగా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీచర్ల పదోన్నతులు, బదిలీలలో ఇబ్బందులపై దృష్టి సాధించాలని అన్నారు. బదిలీలపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపాలని సూచించారు. మన రాష్ట్రంలో బడిలేని గ్రామ పంచాయతీ ఉండవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఒకవేళ విద్యార్థులు లేరని, ఏవైనా బడులు మూసివేస్తే కనుక మళ్ళీ తెరవాలని అన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో పెండింగ్ పనులను పూర్తి చేయాలని అన్నారు.